కీర్తనలు 63వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఇప్పుడు చెప్పండి వేకువనే, అందరూ చెప్పండి, తలలు పైకెత్తి చెప్పండి వేకువనే. వేకువనే అంటే తెల్లవారుచాము పొద్దున్నే లెగగానే మా అమ్మ మొఖం చూస్తాను, మా చిన్న కూతురు మొఖం చూస్తాను, లేకపోతే మా ఆయన మొఖం చూడకుండా నేను ఏ పని చెయ్యను, మా ఆవిడ మొఖం చూడకుండా ఏ పని చెయ్యను అని అలాంటి మాటలు అన్నాడా చెప్పండి. కొంతమందికి ఇప్పటికీ ఇదే, కళ్ళు మూసుకుని ఏ చిన్నదానా రావే రైట్ అని ఆ పిల్ల వచ్చిన తర్వాత కళ్ళు తెరుచుతారు. ఈ పిల్ల అచ్చం మా అమ్మ పోలికండి, అందుకని మా అమ్మను చూడకుండా నేను బయటికి వెళ్ళనండి అని చెప్పుకుని బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా నేను చెప్తున్నాను మాట? ఒక మాట, మనుషుల ముఖం కాదు ఉదయకాలం లేచి చూడాల్సింది, ప్రభు యొక్క ఆత్మదర్శనం మనలో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. చూడండి, వేకువనే నిన్ను వెతికేదను. చూడండి ఆసక్తి ఏంటో చూడండి. 63 రెండవ వచనం, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఏం చూడాలని? నీ బలము నీ ప్రభావం, అది మన ఆశ. ప్రభువా నీ బలాన్ని చూడాలయ్యా, నీ ప్రభావాన్ని చూడాలయ్యా, నీ సన్నిధిని చూడాలయ్యా, నీ శక్తిని చూడాలయ్యా, నీ ముఖ దర్శనం చేయాలయ్యా. ఇదిగో నీ యొక్క ఆ కాంతిని నేను చూడాలి ప్రభువా. వేకువ జాముని లేచి పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో కనిపెడుచున్నా. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. ఎవరిని చూడాలని? అమ్మమ్మ మాట్లాడాలని, కొంచెం గట్టిగా మాట్లాడండి. దేవుని చూడాలని ఆయన శరీరం ఏమైపోతుందంట? కృషించిపోతుందంట, అంటే బెంగ పెట్టేసుకున్నాడంట. ప్రభువా ఉదయకాలం నీ దర్శనం లేకపోతే, నీ ప్రభావం లేకపోతే, నీ బలం లేకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళనయ్యా, నువ్వు వచ్చే వరకు నీ కొరకే కనిపెడతాను నాయనా అని ఆశతో ఇదిగో నా శరీరం కృషించిపోతుంది, ఇదిగో నీ మీద ఆశ చేత ఇదిగో నేను ఇలాగే కూర్చునున్నానని భక్తుడు చెప్తున్న మాటలు దేవుని కొరకు ఎంత పరితపించిన ఆధ్యాత్మిక జీవితంలో అతనున్నాడో ఒక్కసారి గమనించాలి. స్తోత్రం కలుగునుగాక. అంతగా ఎప్పుడైనా ప్రభు కొరకు ఆశపడ్డావా? ఎప్పుడైనా ఒకరోజు సెలవు వస్తే రోజంతా టీవీ పెట్టుకుని కూర్చుంటున్నావా? ఈరోజు ప్రభువుని ఎలాగైనా చూద్దాం, ఖాళీ దొరికింది కదా, తలుపులు మూసుకొని బైబిల్ పట్టుకుని మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి దైవ దర్శనాన్ని చూడడానికి ఆసక్తికి చూపిస్తున్నావా? ఎలా ఉంది మన ఆధ్యాత్మిక జీవితం? దేవునిని దేవుని సన్నిధిని చూచిన వారమైతే మన భక్తి జీవితాలు వేరుగా ఉంటాయి, మన విశ్వాస జీవితం వేరుగా ఉంటుంది. పరిణితి చెందిన ఆత్మీయ స్థితిలోనికి వస్తాం, పరిపక్వత చెందినటువంటి ఆత్మీయ స్థితిలోకి వస్తాం. దైవ దర్శనం చూచిన వాడి జీవితం వేరుగా ఉంటుంది. ఏమీ లేకుండా ఊరికినే నేను క్రైస్తవుని అని చెప్పుకునేవాడి జీవితం వేరుగా ఉంటుంది. రావాలి ఆధ్యాత్మిక జీవితపు లోతుల్లోనికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నేను ఎప్పుడో ఒక మాట చెప్తున్నాను, ఆధ్యాత్మిక జీవితపు లోతుల్లోనికి వెళితే ఉన్నత శిఖరాల మీదకు దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఆ లోతులు వెతుక్కోవాలి మనం, ఏమంటే మూలాలు వెతుక్కోవాలి. ప్రభు యొక్క సన్నిధిని చూడడానికి, ఆయన ప్రభావాన్ని చూడడానికి, ఆయన శక్తిని చూడడానికి, ఇంకా 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 ఆశని పెంచుకొని, ఇంకా ఆశని పెంచుకొని, ఇంకా ఆశని పెంచుకొని, ప్రభు నీ దర్శనం నాకు కావాలి, నీ దర్శనం కావాలి, నీ దర్శనం కావాలి, నీ ప్రభావాన్ని చూడాలి, నీ వెలుగును చూడాలి నాయన, నీ శక్తితో నింపండి అని ప్రభు యొక్క సన్నిధిలో ఎవరు దేవునికి దగ్గర అవుతారో తప్పక ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు.